నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సందడితో తెలుగు రాష్ట్రాలు కలకలలాడిపోతున్నాయి. ఏ ఇల్లు చూసినా కుటుంబ సభ్యులు బంధువుల ఆనందం కోలాహలంతోనే కనిపిస్తున్నాయి. నగరాల్లో ఉండేవారంతా పల్లెలకు చేరి సంబరాల్లో మునిగిపోతున్నారు. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి పండుగ భోగి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజని అర్థం. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారక ముందే భోగి మంటలు మొదలయ్యాయి. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేసి పీడలను అరిష్టాలను పోగొట్టుకున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ భోగి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి విశిష్టతను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త తిరుప్పావై కోకిల మంజులశ్రీ గారు. మరి వారిని అడిగి ఈనాటి విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మంజులశ్రీ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా సంతోషం. బాగున్నా అమ్మా. ఓకే మంజులశ్రీ గారు, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. సఖీ ప్రేక్షకులకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఓకేనండి. మరి ముందుగా ఈరోజు భోగి పండుగ కదా, మరి భోగి పండుగ యొక్క విశిష్టతను మా సఖులకు వివరించండి. చాలా సంతోషం. కొంతమంది 3 రోజులు, కొంతమంది 4 రోజులు చేసుకునేటటువంటి ఈ భోగి పండుగ, మకర సంక్రాంతి పండుగ, కనుమ ముక్కనుమ పండుగ, రకరకాల పేర్లతోటి కొందరు 3 రోజులు అయితే మరికొందరు 4 రోజులు చేసుకుంటూ ఉంటాం. అన్ని పండుగల్లోకి ఇది పెద్ద పండుగ. పండుగలన్నిటికీ కూడా పెద్దన్న లాంటి పండుగ అన్నమాట. అసలు మనం అంతా కూడా చాంద్రమానాన్ని అనుసరించి నడిచేటటువంటి వాళ్ళం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా. కానీ ఇదేమో సౌరమానం ప్రకారంగా విశేషం ఉన్నటువంటి పండుగ. సూర్యుడి యొక్క గతిని అనుసరించి చేసుకునేటటువంటి పెద్ద పండుగ ఇది. మనమేమో చాంద్రమానాన్ని అనుసరిస్తాం, అంటే చంద్రుణ్ణి అనుసరిస్తాం. కానీ మనకి కూడా ఇది పెద్ద పండుగగా, అది సూర్యమానం కావచ్చు చాంద్రమానం కావచ్చు, అనుసరించేటటువంటి సంప్రదాయం ఏది అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా స్వీకరించి మనం పండుగలు జరుపుకోవటం అనేటటువంటిది అది మన పరంపరగా వస్తున్నటువంటి విషయం. ప్రధానంగా పండుగ మొదలు భోగి పండుగతో మొదలవుతుంది. భోగి అనేటటువంటి శబ్దానికి పాము యొక్క పడగ అని అర్థం. నేను ఇక్కడ సంస్కృత శబ్దం కాబట్టి అంటే ఇక్కడ పాములు పడగలు ఎందుకు వస్తాయండి అని ప్రశ్నించవచ్చు, సందేహం రావచ్చు. ఇక్కడ అర్థం అది కాదు. భోగి అంటే భోగము అని అర్థం. భోగము అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కల్మషము లేకుండా, చెడు ఎఫెక్ట్స్ ఏమీ లేకుండగా, తామసమైనది కాకుండగా ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రధానంగా ఈరోజు ఆండాళమ్మవారు శ్రీరంగనాథుని యొక్క శ్రీహస్తాన్ని చేపట్టి భోగాన్ని అనుభవించేటటువంటి రోజు. అంటే జీవుడు పరమాత్మను కలుసుకునేటటువంటి రోజు అని అర్థం. మనందరం కూడా లోకంలో ఎన్ని పనులు చేసినా కూడా భోగం కావాలి అనే చేస్తాం కదండి. భోగము అంటే అది తప్పు పదం అని అనుకోవద్దు. మామూలుగా పండగలకి ఎలాగైతే తెల్లవారుజామున లేవటం, ఇళ్ళన్నీ శుభ్రంగా చూసుకోవటం, అలాగే మంగళ తోరణాలు మామిడి ఆకులు కట్టుకోవటం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులు రంగులతోటి తీర్చిదిద్దుకోవటం, అందులో ఈ మాసం అంతా కూడా పేరుకి 3 రోజుల పండగే కానీ ఒక నెలంతా పండగ చేస్తుంటాం కదా. పెద్ద పెద్ద ముగ్గులు వేసి, గొబ్బిళ్ళు పెట్టి ఇలాగ పండగ చేస్తుంటాం. అలాగే హరిదాసులు వస్తుంటారు, గంగిరెద్దుల వాళ్ళు వస్తుంటారు. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి కోలాహలంతో ఉన్నటువంటి పండగ, నెల రోజుల నుంచి చేసుకునేటటువంటి పండగ భోగి రోజు వచ్చేసరికి మరీ తారాస్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని ఈరోజు ఏం చేస్తారు, ఈ నెల రోజులు కూడా గొబ్బిళ్ళుగా పెట్టినటువంటి ఈ గొబ్బిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పిడకలుగా చేసి ఉంచుతాం కదా, ఆ పిడకలతోటి భోగి మంటలు వేసుకుంటాం ఈరోజు. భోగి మంటల అర్థం ఏంటి, మళ్ళీ ఇక్కడ కూడా భోగము అనే అర్థం ఏంటి,
అంటే చెడు ఇంట్లో పనికిరాని ఉన్నటువంటి వస్తువులు, వీధిలో పనికి రాకుండా ఉండేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చేసి అగ్నికి ఆహుతి చేసి ఆ చలిలో ఈ చలికాలంలో ఆ భోగి మంటలతోటి మనం సేద తీరడం. అంటే ఇది ఊరికే లౌకికమైనటువంటి చెత్తా చెదారాన్ని తీసేసేటటువంటి భోగి మంటలు కాదు సుమా, మనలో ఉండేటటువంటి పనికిరాని ఆలోచనలు, పనికిరాని భావాలు, అంటే మనకి పనికిరావు పక్కవాడికి పనికిరావు అలాంటివి ఎన్నో కొన్ని బూజులు బూజులుగా ఉంటాయి మన బుర్రల్లో. అలాంటి వాటన్నింటిని తీసేసి కాల్చిపడేయండిరా, అప్పుడు నిజమైన భోగాన్ని అనుభవిస్తారు. పక్కవాడి గురించో మన గురించో చేసేటటువంటి ఒక నెగిటివ్ థింకింగ్ అంటుంటారు చూసారా, దాన్ని ఈ రోజుతోటి మీరు పక్కకు తీసేసి దహనం చెయ్యండి అని అర్థం అన్నమాట. ఇందులో అంతరార్థం ఇంతటితోటే కాకుండా భోగి పళ్ళు, భోగి పళ్ళు అంటే ఏంటండి, ఒకటి చిన్నపిల్లలందరికీ కూడా ఇనప కొంచెం పెట్టి పైన చిల్లర రాగి నాణేలు, అలాగే రేగు పళ్ళు. రేగు పండు అంటేనే అర్కఫలము అని అంటాం సంస్కృతంలో. అంటే ఏంటి అర్కం అంటే సూర్యభగవానుడే, సూర్యుడి యొక్క ప్రతినిధి ఈ పండు అన్నమాట. కాబట్టి ఇనప కొంచెం పెట్టి వాటి మీద నుంచి రాగి పైసలు, అలాగే రేగు పళ్ళు, బియ్యము, ఏదో ఒక పుష్పాల రేకులు, వీటన్నింటినీ కలిపి ఆయా ప్రాంతాల ఆచారాలకు అనుగుణంగా కొద్ది కొద్ది మార్పులు ఉంటాయి, కానీ తప్పనిసరిగా వీటిని పెడతారు. వీటితోటి ఆ చిన్నపిల్లలందరికీ కూడా పైన భోగి పళ్ళు పోస్తే అది మంగళాశీర్వచనం అవుతుంది. సంవత్సరానికి సరిపడా ఏవేవైతే వారికి దృష్టి దోషాలు తగిలి ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతాయి. తిరిగి మళ్ళీ కొత్త ఉత్సాహంతో వాళ్ళ జీవనాన్ని ప్రారంభిస్తారన్నమాట ఈ పండగ తర్వాత. కనుక ప్రియ భగవద్బంధువులారా, ఈ భోగి పండుగ రోజు భగవంతుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిద్దాం. భగవన్ ఉత్తమమైనటువంటి భోగములతోటి కదండి ఎంతకాలం జీవిస్తామో తెలియదు, కానీ జీవించినంతకాలం ఆనందంగా ఉండాలి మనం. ఇంకా శరీరం బాగుండాలి, స్వస్థతతో ఉండాలి, మనసు బాగుండాలి, బుద్ధి బాగుండాలి, మాట బాగుండాలి, చేతలు బాగుండాలి, ఇవన్నీ బాగుండటమే మనిషి యొక్క భోగ జీవితం. అంతేగాని 10 మందిని పీక్కొని తినడం భోగం కాదు, మనం 10 మందికి ఇవ్వగలగడం భోగం. ఈ అర్థాన్ని మన జీవితంలో నిజమయ్యేలాగా అనుగ్రహించమని భగవంతుణ్ణి ఈ రోజు త్రికరణ శుద్ధిగా మనం ప్రార్థిద్దాం. పంజలిశ్రీ గారు భోగి పండుగ విశిష్టతను చాలా చక్కగా వివరించారండి. మీకు మరొకసారి నా తరఫున మా సఖుల తరఫు నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్తే. సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. 3 రోజులుగా కనిపిస్తూ 4 రోజులు జరుపుకునేటటువంటి ఈ పండుగ మనందరి జీవితాలలో భోగాలను నింపాలి అని ఆశిద్దాం. చూసారు కదా సఖులు, ఇదండి ఈనాటి సఖి భోగి ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.